శాఖ ఉన్నతాధికారులపై ఎంపీ కేసినేని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణాచల్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇతర రాష్ట్రాల్లో నడపడం చట్ట విరుద్ధమని కేసినేని పేర్కొన్నారు. తాను లోపాలను ఎత్తి చూపడానికే ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లినట్టు క్లారిటీ ఇచ్చారు ఆయన. ఎంపీ కేసినేని వీరంగం సృష్టించారని కొందరు అధికారులు అనవసర ఆరోపణలు చేస్తుండడం దారుణమన్నారు. నేను ఎంపీ హోదాలోనే మాట్లాడా, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఎంపీ కేసినేని పేర్కొన్నారు. కొందరు రవాణా శాఖ ఉన్నతాధికారులు సీఎంకు చంద్రబాబుకు తప్పుదో పట్టించారని ఆయన చెప్పుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్లో కానీ, పాండిచ్చేరిలో కానీ, లేకపోతే నాగాలాండ్లో కానీ, ఏ రాష్ట్రమైనా ఒక బస్సు రిజిస్ట్రేషన్ చేయాలంటే అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, అక్కడ వాస్తవ్యుడై ఉండాలి. ఇక్కడ నుంచి బస్సు అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఆ రోజున ఆర్టీఓ ఆఫీస్ దగ్గర జరిగింది గొడవ అని మీరు అందరూ కూడా చిత్రీకరించారు చాలా మీడియాలు. కొంతమంది అయితే ఎంపీ వీరంగం అన్నారు. ఎంపీ వీరంగం వెయ్యిలా, ఎంపీ వెళ్తుంది మాట్లాడటం కోసం. ఎంపీ వెళ్ళింది, అన్యాయం జరిగింది, చెడు జరుగుతుంది, రాష్ట్రం నష్టపోతుందని చెప్పడం కోసం వెళ్ళాడు ఎంపీ. ఇవాళకి ఆ యాక్సిడెంట్ అయిన బస్సు ఆటనార్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. ఆ బస్సు రిజిస్ట్రేషన్కి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళా. ఆ బస్సు డెలివరీకి ముందే 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఇది చట్టమా? ఇది చట్టం అంటారా? అట్లా 900 బస్సులు ఈ తెలంగాణ ఆంధ్ర అయ్యి బస్సులు డెలివరీ అవ్వక ముందే రిజిస్ట్రేషన్ అయినాయి. నాకు తెలిసిన చట్ట ప్రకారం, లేకపోతే నేను కనుక్కున్న సెంట్రల్ వెహికల్ మోటార్ వెహికల్ శాఖ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ మోటారు వాహనం అయినా సరే, అది కారు అవనండి, స్కూటర్ అవనండి, మోటార్ సైకిల్ అవనండి, లేకపోతే పెద్ద వాహనం అయినండి, ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ కానీ ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ఇవ్వడానికి చట్టంలో లేదు. గుంటూరు జిల్లా